తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో డాక్టర్ వంశీకృష్ణ మరియు డాక్టర్ నూర్జహాన్ బేగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకా ఉత్సవాన్ని మండల అధికారి తహసీల్దార్ వీర్రాజు మరియు ఎంపీడీఓ పిచ్చమ్మ ఎంపీయూపీ స్కూల్ పాఠశాలలో ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కారం కృష్ణ టీకా వేయించుకుని అనంతరం ఆయన మాట్లాడుతూ, మన గ్రామంలో కొంతమంది టీకా అంటే భయపడుతున్నారని, వ్యాక్సినేషన్ పైన ఉన్న అపోహలు అనుమానాలు తొలగించేందుకు ముందుగా నేను టీకా వేయించుకున్నానని తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడకుండా 45 సంవత్సరాలు పైబడిన వారు భయపడకుండా టీకా వేయించుకోవాలని తెలిపారు. డాక్టర్ నూర్జహాన్ బేగం మాట్లాడుతూ, మొదట్లో టీకా తీసుకునేందుకు ప్రజలలో భయంగా ఉండేదని, కానీ ఇప్పుడు భయపడకుండా ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇక్కడ నుంచి తర్వాత ఇందుకూరు అన్ని సచివాలయాలు కవర్ అయినట్టుగా చూస్తున్నాము. ఈరోజు వచ్చిన టార్గెట్ మాకు 250 డోసెస్. ఈరోజు మొత్తం 250 డోసెస్ మా టార్గెట్. మోస్ట్లీ అన్ని విలేజెస్ కవర్ అయినట్టుగా ఈరోజు చూస్తున్నాం. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది చేయించుకుంటున్నారు, బాగానే చేయించుకుంటున్నారు. మొదటి రోజుల కన్నా కొంచెం బెటర్గానే ఉంది. ప్రీవియస్ కేసులు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగానే వస్తున్నారు ఇప్పుడు వ్యాక్సినేషన్కి. ఇందుకూరుపేట గ్రామ సర్పంచ్ ఈరోజు ఇందుకూరుపేట పంచాయతీలో కరోనా టీకా వేయడానికి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కావున ఈరోజు నేను కరోనా టీకా వేయించుకోవాలనుకుంటున్నాను. కావున నాకు బాగానే ఉంది. కావున మీరు అందరూ వచ్చి కరోనా టీకాను వేయించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు కరోనా అనేది చాలా ఉధృతంగా ఉంది. కావున మీరందరూ కరోనా టీకాను వేయించుకొని మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి. ఈ టీకా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, ఏం భయాందోళన చెందవలసిన పని లేదు. ఈ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కావున మీరు భయాందోళన చెందకుండా ఈరోజు మన గ్రామ పంచాయతీ ఇందుకూరుపేటలో యూపీ స్కూల్లో కరోనా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కావున మీరందరూ వచ్చి కరోనా టీకా వేయించుకోవాలని మీ గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు.